రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్న దొంగలు వీళ్ళు. ఒక ఆర్థిక ఉగ్రవాది జగన్ మోహన్ రెడ్డి, ఒక ఆర్థిక నేరగాళ్ళు ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. జగన్ మోహన్ రెడ్డి గారు విదేశ యాత్ర నుంచి రాగానే పార్టీ శ్రేణులకు ఏం ఉద్బోధ చేశారు? నాలుగు స్తంభాలంట. బొత్స సత్యనారాయణ ఒక స్తంభం, ధర్మాన ప్రసాద్ ఒక స్తంభం, విజయసాయి రెడ్డి ఒక స్తంభం, అమ్మడి రాంబాబు ఇంకో స్తంభం. ఈ స్తంభాలు వీళ్ళ దగ్గర ఉత్తేజం పొంది పార్టీ శ్రేణులు మా మీద పోరాటం చేయాలంట. ఆహా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వందల కోట్ల అవినీతి డబ్బు నువ్వు శాంతకిషోర్లకి, శాంతిమోహన్లకి, ఉత్తరాది కంపెనీలకి డబ్బులు కట్టినా పాపాలు బద్దలవుతాయి, బొంకు దాగదు జగన్మోహన్ రెడ్డి గారు.